రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఈ రోజుకి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. 2019 మే 23వ తారీఖు కోసం గత 9 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఎంతో కష్టపడి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి రోజు మే 23వ తారీఖు. అటువంటి మే 23వ తారీఖు అంటే ఇదే రోజు మాకు మరపురాని ఒక జ్ఞాపకంగా ఒక అఖండ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి పరిపాలన, సంక్షేమ పరిపాలన మళ్ళీ ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి నమ్మకం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 151 సీట్లని ఇచ్చినటువంటి ప్రజానేకాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాదిగా మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటూ ఆయన పరిపాలన చేసేటువంటి తీరు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు ప్రతి పేదవాడు, ప్రతి బడుగు బలహీన వర్గాల వాడు, అవ్వాతాత, అక్కా చెల్లి, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, శ్రామికులు, కార్మికులు, మహిళలు, ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు ఆలోచించి వాళ్ళ కోసం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన చేసేటువంటి మంచి పరిపాలన అవ్వచ్చు, మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చాలా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మంచి మనసున్న మా జగనన్నకి మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈరోజు పాముల పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం అని నేను చెప్పుకోగలుగుతున్నాను. ఈ పదం నా పేరు పక్కన వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు. అటువంటి పదవిని ఇంత చిన్న వయసులో ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పినటువంటి జగనన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు నేను ఒక డిప్యూటీ సీఎం అయినా అవ్వాలి అని అంటే ముందు ఎమ్మెల్యేగా గెలవాలి. ఆ ఎమ్మెల్యేగా నేను గెలవడం కోసం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కురుపా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకొని వెనుకబడినటువంటి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎంతో విశ్వాసంతో నాకు 26,000 పైచిలకు మెజారిటీని నాకు ఇచ్చినటువంటి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునే విధంగా, నిలబెట్టుకొని మీ అందరి మన్ననలు పొందే విధంగా పరిపాలిస్తానని మీకు మాటిస్తున్నాను. అలాగే ఈ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, కష్టపడినటువంటి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి కూడాను, అందరికీ కూడాను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కష్టపడినటువంటి మన కష్టాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ ప్రజలందరి మనల్ని పొందుతున్నారు. మనందరం కూడాను ఎప్పుడూ కూడాను ఇలాగే కలిసికట్టుగా పనిచేసి మన పార్టీని విజయకేతన ఎగరవేసి ఇంకొక 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా మనందరం కష్టపడాలి. అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం, ట్రైబల్ వెల్ఫేర్. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్స్ లో సీఈఓగా పనిచేసిన అనుభవం, అర్హత కలిగిన నూతన యాజమాన్యంచే అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మొట్టమొదటిసారిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ ను పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్న ఏకైక విద్యా సంస్థ అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. సంప్రదాయ విద్యా విధానానికి ఆధునిక హంగులు జోడించి మీ పిల్లల సృజనాత్మకతను, మేధస్సును పెంపొందించేలా ప్లేవే మెథడ్ విద్యా విధానం భవిష్యత్తును శోధించే దిశగా సైన్స్ ఫైర్స్ నిర్వహణ, స్పోకెన్
ఇంగ్లీష్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సెమినార్స్, హ్యాండ్ రైటింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వంటి విధానాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ఎన్సీఎఫ్ సిలబస్, టెక్స్ట్ బుక్స్ ద్వారా విద్యాబోధన. గౌరవనీయులైన తల్లిదండ్రులారా, ఒక్కసారి విచ్చేసి ఈ విద్యా విధానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి, తర్వాత నిర్ణయం మీదే. అక్షర స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. కాంటాక్ట్ 9121327392. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.